This event is live broadcasting on Trinet Live TV. For live search on YouTube, Trinet Live TV. TRINET space LIVE television, or www.trinetlive.tv. Please like, share, and subscribe our channel Trinet Live TV. Thank you. This event is live broadcasting on Trinet Live TV. For live search on YouTube, Trinet Live TV. TRINET space LIVE television, or www.trinetlive.tv. Please like, share, and subscribe our channel Trinet Live TV. Thank you. This event is live broadcasting on Trinet Live TV. For live search on YouTube, Trinet Live TV. TRINET space LIVE television, or www.trinetlive.tv. Please like, share, and subscribe our channel Trinet Live TV. Thank you. సభా సరస్వతికి నమస్కారం. మధుర స్వరతృష్ణ ఆవిర్భావ శుభసందర్భంగా సవినయంగా సమర్పిస్తున్న భక్తిగాన తృష్ణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విఘ్నులు ప్రాజ్ఞులు రసజ్ఞుడైన ప్రేక్షక మహాశైలందరికీ స్వాగతం సుస్వాగతం. శిశురువేత్తి పశురువేత్తి వేత్తిగాన రసఫణిహి అన్నారు పెద్దలు. సంగీతంలోని మాధుర్యానికి శిశువులు పశువులు పాములు కూడా ఆనందిస్తాయట. మనదైన సినిమా సంగీతంలోని తీయదనాన్ని కమ్మదనాన్ని మీకు అందించాలన్న ఈ మా చిన్ని ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. కార్యక్రమానికి ఇప్పుడే వచ్చేసినటువంటి శంకరమఠం నల్లకుంట శాఖ బ్రాంచ్ మేనేజర్ కృష్ణారావు గారికి స్వాగతం. అలాగే మా వ్యాఖ్యాన కులపతి గంభీర గళ సంపన్నులు రమణాచార్య గారు ఇచ్చేశారు, వారికి మా వందన మందనాలు అర్పిస్తూ స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈరోజు మా అదృష్టం ఏంటంటే త్యాగరాయ గానసభ ఈరోజు కొత్త అందాలు సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రచయితలు గాయని గాయకులు వైతాళికులు సంగీతజ్ఞులు మహానుభావులు అందరినీ ఒక చోట ఒక పేర్చి ఒక అద్భుతమైనటువంటి రూపు తీసుకొచ్చారు ఈరోజు మన జనార్దనమూర్తి గారు. ఈరోజు ఆ సందర్భంగా మాది తొలి కార్యక్రమం కావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ సంతోషిస్తున్నాం. ఈరోజు మధుర స్వర తృష్ణ ఆవిర్భావం. మీలాంటి ఎందరో మేనమావలు అక్క చెల్లెళ్ళు పెదనాన్నలు బాబాయిలు అందరి మధ్య ఈ సంస్థ పురుడు పోసుకుంటోంది, దానికి మీరే ఈరోజు సాక్షులు. సో ప్రారంభ సందర్భంగా ఈరోజు మొత్తం కూడా ఆధ్యాత్మిక పాటలనే పెట్టామండి. ఆధ్యాత్మికతో కూడినటువంటి భక్తి సంగీతంలో ఒక ఇంద్రజాలం ఉంది. వాళ్ళు యోగులైనా మహాభోగులైనా కరడుగట్టిన ఉగ్రవాదులైనా కఠినంగా వ్యవహరించే పోలీసులైనా సరే ఎవరైనా సరే జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికతను దాన్ని చేరుకోవాల్సిందే, దాంట్లోనే సేద తీరవలసిందే. కాబట్టి ప్రారంభ శుభ సందర్భంగా ఈరోజు అన్ని పాటలు కూడా మీకు నచ్చే మెచ్చే మంచి పాటల్ని ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి ముందుగా వచ్చేసి
వెనక కూర్చున్నటువంటి కళాయోగి కళా తపస్వి మా లయన్ జనార్దనమూర్తి గారు, చాగరా గాన సభ, కళాదీక్షలు ప్రాంగణం, లలిత కళా వేదిక, గొండవర పరమంతరావు వేదికలు, ఇలా 5 అగ్రహారాలు పాలిస్తున్నారు ఆయన. వారికి ముందుగా వచ్చి కూర్చున్నందుకు వారికి మా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం, స్వాగతం పలుస్తున్నాం. నమస్కారం సార్, స్వాగతం. అలాగే ధనం సంపాదించడమే కాదు, ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాన్ని నియంత్రణ చేయాలి అనేటువంటి విద్య నెరిగినటువంటి సేవా సార్వభౌమ దానశీలి లయన్ సింహం విజయ్ కుమార్ గారు ఇచ్చేశారు. వారికి కూడా మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో ప్రారంభ గీతంగా గణేశుని స్థితితో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ, మధుర స్వరతృష్ణ వ్యవస్థాపకులు మా కొప్పరపు రాధాకృష్ణ గారు. పాటను ప్రేమించి, లాలించి, ఆలకించి, అవలోకించి మురిసిపోయేటువంటి ఒక సుమనస్కుడు ఆయన. ఆయన ఈరోజు ప్రారంభ గీతంగా గణేశుని స్థితితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. వెల్కమ్ సార్ రాధాకృష్ణ గారు. మా మధుర స్వర తృష్ణ అధ్యక్షులు బాలాంత్రపు వెంకటేశ్వరరావు గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. రాధాకృష్ణ గారు ఫేస్ హాస్పిటల్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. చాలా సందర్భాల్లో అనేకసార్లు జాగరాగాన సభలో ఆయన పాడటం జరిగింది. ఫస్ట్ టైం ఆయన ఈ యొక్క సంస్థను స్థాపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా సంస్థను ఆయన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం అనేక దంతో భక్తానాం ఏక దంతముపాస్మహే ఏక దంతముపాస్మహే. తొండమునే కదంతము తోరపు బొజ్జయు వామహస్తముల్ మెండుగమ్రోయు గజలును మెల్లని తూపుల మందహాసముల్ కొండక గుజురూపమును కోరిన విజల కెల్ల నొజవయ్యుండెడి ఓయి గణాధిప గణా పనీకు మృకెదన్ థ్యాంక్ యూ. సంగీతం ప్రకృతి అందించినటువంటి ప్రసాదం, మానసోల్లాసాన్ని కలిగించే ఔషధం. అందమైన సాహిత్యానికి అద్భుతమైన సంగీతం తోడైతే ఆ స్వరమంత్ర పుష్పాలు ఎన్నటికీ వాడిపోవు. ఆనాటి పాటలు పద్యాలే మనకుండేటువంటి నిధి నిక్షేపాలు. వాటిని మనం దాటుకొని వచ్చినా అవి మన వెంటాడుతూనే ఉన్నాయి, ఎన్నటికీ ఇరిగిపోని గంధంలాగా పరిమళాలు వెదజల్లుతూనే ఉంటాయి. ఇప్పుడు తర్వాత వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గీతం నీలకంధరా దేవ భూకైలాస చిత్రంలో ఘంటసాల గారు ఆలపించినటువంటి సముద్రాల రచనను ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నారు విశ్వనాథ రామయ్య గారు. వెల్కమ్ సార్. విశ్వనాథ రామయ్య గారి గురించి చెప్పడం అంటే కొండాన్ని అద్దంలో చూపడమే. ఇక్కడ జాగరాయ గానసభ వేదిక మీద పాడుతున్న చాలామంది గాయనీ గాయకులకు ఆయన గురుతుల్యులు. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం రెండిట్లో కూడా ఆయన సమాన పాండిత్యం సంపాదించిన వారు. ఘంటసాల మాస్టర్ దివ్యగాత్రంలో గాంభీర్యాన్ని, సింగింగ్ స్టార్ ఎస్పి బాలశూన్యం గళల్లో సౌకుమార్యాన్ని, బాలమురళి గళరవిళని, జయస్దాస్ వాయిస్లోని జోషుని, మహీంద్ర రఫి గమకాల మాధుర్యాన్ని, కిషోర్ కుహుకుహుల కమ్మదనాన్ని విశ్వనాథ్ తన గణంలో పుణిగిపుచ్చుకున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గర ఆయన దాదాపు ఒక 10 సంవత్సరాలు అసోసియేట్గా కూడా పనిచేశారు. వారు దాదాపు 1 సంవత్సరం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో జాగరాయ గాన సభలో పాల్గొంటున్నారు. వారికి స్వాగతం చెప్తూ నీలకంధరా దేవ ఆలకించండి, ఆస్వాదించండి. హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం ఎవరంటే అబ్బాస్ ఎక్కువ తగ్గించేసి ఈ మానిటర్ కొంచెం. ముఖ్యంగా రావడానికి కారణం ఎవరంటే నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు రాధాకృష్ణమూర్తి. అతను ఎంతో ప్రేమతోటి నన్ను వచ్చి పిలవడం జరిగింది. జనరల్గా నీ కార్యక్రమాలన్నీ తగ్గించేశాను, పాడలేక కాదు, నాకంటూ ఒక మలయమారుతం అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 6 ఏళ్ళ దగ్గర నుంచి 75 ఏళ్ళ దాకా వాళ్ళందరికీ కూడా కర్ణాటక సంగీతం, లలిత సంగీతం వీటన్నిటిలో కూడా తర్ఫీదిస్తున్నాను. ఇందుకు నా మిత్రుడు రామాచార్య కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. యాక్చువల్గా గత వారం నుంచి కొంచెం సీజనల్ మార్పు వల్ల కొంచెం దగ్గు జలుబులన్నీ ఉన్నాయి. అయినా సరే ఘంటసాల గారి మీద అభిమానంతో, భక్తితోటి, ముఖ్యంగా ఆయన భక్తి గీతాలంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు వాతావరణ మార్పు వల్ల, ఉంటే దయచేసి తప్పకుండా క్షమించాల్సిందిగా కోరుతూ నీలకంధరాదేవ. Thank you.
జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రితమందార శృతి శిఖర సంచార నీలకంధరా దేవా దీనబాధవారా నన్ను గావరా నీలకంధరా దేవా నన్ను కా
జననాదు మురవిని జాలిని భూనవయ నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయ కన్నుల విందుగ భక్త వత్సల కావగ రావయ్య కన్నుల విందుగ భక్త వత్సల కావగ రావయ్య ప్రేమ మీర నీదు భక్తుని మాటను నీవయ ప్రేమ మీర నీదు భక్తుని మాటను నీవయ పాలలోచన నాదు మురవిని జాలిని భూనవయ నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయ శంకర శివ శంకర భయంకర విజయంకర శంకర శివ శంకర భయంకర విజయంకర శంకర శివ శంకర భయంకర విజయంకర థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇలాంటి పాటలు పండించుకున్నటువంటి మన తెలుగు చిత్రసీమ ఎంత ధన్యం ఈ పాటలు వింటున్న మనమెంత ధన్యం ఇలాంటి వందలాది పాటలకి నెలవైన వన్య పుణ్యస్థలి త్యాగరాయ గాన సభ ఎంత ధన్యం ఒక్కసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శంకరం వేదిక అధ్యక్షులు వంశీ రంగస్థల నిధి చైర్మన్ సమవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు వారికి స్వాగతం చెప్తున్నాం దయచేసి అతిథులంతా ముందు సీట్లకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్ అలాగే మా త్రినాథరావు గారు విచ్చేసినట్టున్నారు వారికి కూడా స్వాగతం చెప్తున్నాం అలాగే అరవింద్ ఆర్ట్స్ అసోసియేషన్ మా మిత్రుడు గౌడ్ గారు ఇచ్చేశారు వారికి స్వాగతం మధుర గాన తృష్ణ సమర్పిస్తున్న భక్తి గాన తృష్ణ పవర్డ్ బై కే హాస్పిటల్ ఆరోగ్య రంగంలో వాళ్ళు ఎలా వందలాది జీవితాలకి ప్రాణం పోసి నిలబెడుతున్నారో సంగీతం ద్వారా కూడా వారు మనకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారు ఈరోజు మాకు ఆర్థిక సౌజన్యాన్ని అందించారు సంస్థ తరఫున కే హాస్పిటల్ తరఫున వచ్చినటువంటి ఏజీఎం వేణుగోపాల్ గారికి అలాగే మార్కెటింగ్ మేనేజర్ గారు రమేష్ గారికి కూడా సభాముఖంగా సవినయ స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ సార్ ఒక్కసారి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ భక్తిగాన సరసి రుహమాలిక మందార మకరంద కుహుగీతికలో తరువాత గీతం దేవదేవ నారాయణ శ్రీకృష్ణార్జున యుద్ధం కోసం పింగళివారి రచన బెంగాలివారి స్వరం ఘంటాసాల మాస్టర్ గారి గళం ఇప్పుడు ఆ పాటను ముందుకు తెస్తున్నవారు ఆబాల గోపాల కామేశ్వరరావు గారు బాలకామేశ్వరరావు గారు ముందుగా మధుర స్వర కృష్ణ ఈ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక అవకాశం కల్పించినటువంటి రాధాకృష్ణమూర్తి గారికి అలాగే అందరికీ గురువు అయినటువంటి విశ్వనాథ్ గారు ఆయన ఈరోజు చాలా అరుదుగా కనిపిస్తారు వేదికల మీద వారు ఈరోజు వచ్చే కార్యక్రమంలో ఇక్కడ పాడడం ఎంతో ఆనందదాయకం అంటే ఇక్కడ గాయకులు రెండు రకాలండి ఘన్సల్ మాస్టర్ గారు కాదు ఏ ఎవరి పాట విన్నది విన్నట్టుగా పాడడం అన్నది ఒక కళ అలా కాకుండా కొంచెం శాస్త్రం తెలుసుకుని వాళ్ళు అన్నటువంటి ఆ రాగాల్ని కానీ దాన్ని విశ్లేషించి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇదే సభ మీద వారు ఉన్నప్పుడు మాకు అనుభవం అయింది సంగీత జ్ఞానం లేనందువల్ల పక్క గాయకుడు ఒక నోట్ పాడితే అది తెలియకుండా మేము తప్పు పాడాల్సి వచ్చింది
సో అదే అనమాట ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మనం ఆ స్వరాన్ని కనుక తెలిసినట్టయితే, ఒకవేళ మ్యూజిక్ కానీ లేకపోతే పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా మనం ఆ స్వరం మీద కాన్స్టెంట్గా ఉండడం వల్ల ఆ స్వరాన్ని, ఆ పాటని, ఆ చరణాన్ని కరెక్ట్గా పాడే అవకాశం ఉంది. సో అటువంటి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి విశ్వనాథ్ గారికి సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవ్వండి. పరల్ పరమాత్మా దేవదేవనారాయణ పరల్ ధామ పరమాత్మా నీలీల నిర్ణ ధరమ భక్త భువన సంచారక అఖిల ధనుజ సంహారక ఎప్పుడే చట అవతరించి ఏమి నటన సేతువో దేవదేవ నారాయణ పరం కామ పరమాత్మా నీలీల కిరణ ధర్మ భక్త ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వర గారు విచ్చేశారు, వారికి వందన మందారాలు చెల్లిస్తూ స్వాగతం చేస్తున్నామండి. ఇప్పుడు చిన్న విరామం, అంటే విరామం కాదు, ఇది వికాసం. ఈరోజు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ, వాళ్ళ చిత్రపటాలని ఒక చోట గుదిగుచ్చి త్యాగరాయ గానసభను మరింత శోభాయమానం చేశారు. ఇప్పుడు ఆ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి గాను ఒక నిమిషం కట్టెని వేసి అతిథులు ఫోటో తీసుకుంటారు, తర్వాత మన కార్యక్రమం స్టార్ట్ అవుద్ది.
అందరికీ నమస్కారం. శ్రీ త్యాగరాయ గారి సభ ఈరోజు కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని త్యాగరాయ స్వామి ఏ విధంగా అయితే అన్నారో ఆ విధంగా ఈరోజు లయన్ అరిగపూడి విజయ్ కుమార్ గారి స్పాన్సర్షిప్లో ఈ పక్కనున్న త్యాగరాయ స్వామి పటం, ఘంటసాల గారి పటం ఆయిల్ పెయింట్స్ వేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, అది కూడా బ్రహ్మాండంగా వేయాలి అని ఒక ఆలోచన మా నాగేశ్వర ఆర్టిస్ట్ గారికి వచ్చింది. వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సరే, ఆ వరుస క్రమంలో వెంటనే ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన వెంటనే ఆయన స్పందించి మా విజయ్ కుమార్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులందరినీ మనం ఆవిష్కరిద్దాం, అందులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, అదేవిధంగా ఎల్లా వెంకటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈయన మృదంగ కళాకారుడు, వీరందరికీ ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన అదృష్టం అక్కడ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కీర్తిశేషులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, కానీ మా ఎల్లా వెంకటేశ్వరరావు గారు మాత్రం భగవంతుడి ఆశీర్వాదంతో ఇంకా కార్యక్రమాలు చేస్తూ, మొన్న నాకు ఫోన్ చేసి ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో మన జాగరే గంసలో 3 రోజులు మృదంగ కార్యక్రమం నేను చేస్తానయ్యా అని నన్ను ఆశీర్వదించారు. వారికి కూడా నేను జాగరే గంస తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, మా ఏ కార్యక్రమం అయినా ఇటువంటి మంచి పనులు చేయాలంటే మనకి దాతలు కావాలి. మా కలియుగ దానకర్ణుడు, సేవారత్న సార్వభౌమ అరిగిపూడి విజయ్ కుమార్ గారికి మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మరొక 50 సంవత్సరాల వరకు ఈ యొక్క పెయింటింగ్స్ ఇలాగే ఉండిపోతాయి. చరిత్ర మనం ఎవరు ఉండము 50 సంవత్సరాల తర్వాత, కానీ ఈ చరిత్ర ఇలాగే ఉండిపోతుందని నేను గర్వంగా చెప్పగలను. ఈ యొక్క కీర్తి మా విజయ్ కుమార్ గారికి వచ్చింది. మేము పిలిచిన వెంటనే వారికి డ్రైవర్ లేకపోయినా నేను వస్తాను తప్పకుండా, నేను ఇనాగ్రేషన్ చేస్తాను అని నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎల్లా వెంకటేశ్వరరావు గారికి, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా మా ఉన్నవ శివకుమార్ గారికి, అది బండి శ్రీనివాస్ గారికి, వారు బాంబే నుంచి వచ్చారండి, వారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా మా ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా కృష్ణారావు గారు, ఈయన శంకరమఠం ధర్మాధికారి గారు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కొత్త సంస్థ మధుర స్వర తృష్ణ ఇది కూడా ఇనాగరేషన్ అవుతోంది. చాలా ఆనందం సార్, మీకు కూడా ఈ చరిత్రలో ఈరోజు చాలా గుర్తుండిపోయే రోజు అశోక్ కుమార్ గారు, ఎందుకంటే మనకి ఈ ఇనాగరేషన్ అది రెండు కలిసి రావడం కూడా యాదృశ్చికంగా మనకి విధైపోయిందని మీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఎన్నో కార్యక్రమాలు ఈ త్యాగరాయ గారి సభలో చేయాలని మీకు మాకు పూర్తి సహకారం ఉంటుందని మీకు కూడా చెప్తున్నా సార్. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా విజయ్ కుమార్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. పెద్దలు, పూజ్యులు, మాకు చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళ అల్లుడు గారు, మాకు మా అల్లుడికి మంచి ఫ్రెండ్ అమెరికాలో, మే ఇద్దరు ఇక్కడ ఫ్రెండ్స్. సో అట్లా మా బాంధవ్యం ఇప్పటి నుంచే ఉంది. సో ఆయన బృందంగా ఎంత బాగా వేస్తారో మీకు తెలుసు. పైన కళాకారులందరూ బ్రహ్మాండమైన వారు, కానీ అందరూ చూడడానికి లేరు. ఇప్పుడు వారికి అదృష్టం అనేది ఒక్కసారి కూర్చోబెట్టిన ఘనత మా తమ్ముడికి దక్కింది. అందరిని ఒకసారి కూర్చోబెట్టాడు. ప్లస్ ఒకే ఒక మహానుభావుడు, అంతర్కీర్తి మంత్రుడు మా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, ఎల్లా వెంకటేశ్వరరావు గారు. ఆయన ఉండమే కాదు, అక్కడ ఉండడం కాదు, ఇక్కడ ఉన్నాడు, మన ముందు ఉన్నాడు. బృందంగా వాయిస్తే మళ్ళీ మన చెవులు తుప్పు వెళ్ళిపోవాల్సిందే. అలాంటి మహానుభావుడు మన మిద్దరు ఉన్నాడు, ఆయన వచ్చారు ఇవాళ, అది సంతోషం అండి నాకు. ఇవాళ ఆ మహానుభావులు అందరూ ఎంతో గొప్పవారు, కానీ మన దగ్గర లేరు కదా, వారి స్మృతులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఎదురుగుండా చూస్తున్నాం, ఎంత గ్రేట్ పీపుల్ మీరందరూ ఇక్కడ. మీరందరూ ఇవాళ ఎంత పుణ్యం చేసుకుంటే వాళ్ళని చూశారు, వీరిని ప్రత్యక్షంగా చూస్తున్నారు, వారి మాట వింటారు. వీలైతే అప్పుడు ఒక దెబ్బ చూస్తారు. సో అలా చాలా సంతోషంగా ఉంది. అమ్మ మాటలు రావట్లేదు, నేను బాగా మాట్లాడేవాడిని, కానీ ఇవాళ మాట్లాడే టైం కాదు, ఆనందించే టైం. పైగా మా సోదరులు కొత్త సంస్థ పెట్టుకుంటున్నారు, వారిని ఆశీర్వదించాలి. మీరందరూ ఇక్కడే ఉండాలి, వెళ్ళే వరకు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అందరూ ఉండి దీపారాధన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఉండాలి. త్యాగరాయ గారు మీరు ఒక ఊపిరి లాంటి వారు, నన్ను ముఖ్యంగా ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇప్పుడు ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుంది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి మనిషిలోనూ ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని అభివృద్ధి పదంలో పెట్టడమే మనం చేయగలిగిన మంచి కృషి. ఆ రకంగా త్యాగరాయ గాన సభ అభివృద్ధి కోసం సదా నిరంతరం ఆలోచిస్తూ కొత్త కొత్త పోకడలతో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి త్యాగరాయ గాన సభని అభివృద్ధి చేస్తున్నటువంటి కళాజనార్దన మూర్తి గారికి ముందుగా అందరికంటే ముందుగా మీ అందరూ అభినందనలు తెలియజేయండి. కొన్ని విషయాల్లో మైండ్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఆచరణలో పెట్టాలంటే ఫైనాన్స్ కావాలి. మా సేవా సార్వభౌములు సమవర్తి అడిగిన ఆయన మొన్నే చెప్పాను, ఆయన చేతికి వెముక లేదు. ఆయన చేతిలో వెముక ఉన్నది ఓన్లీ చెక్కులు రాసి దానం ఇవ్వటం కోసమే ఆయన చేతిలో వెముక ఉంది, కాకుంటే భోజనం చేయడానికి. మిగిలిన వాటిలో ఆయనకి డబ్బు దానం చేయటంలో మాత్రం వెముక లేదు. ఆ విజయ కుమార్ గారికి అభినందనలు. అలాగే ఈరోజు మహాసంగీత విద్వాంసులు, ఏదో చిన్నపిల్లలప్పుడు సంగీత విద్వాంసులు అంటే చూసాం, ఆ మధ్యకాలంలో కరెక్ట్గా సంగీత విద్వాంసులు చూసే అవకాశాలు కూడా రాలేదు. అటువంటి సమయంలో ఇంత గొప్ప మృదంగ విద్వాంసుల్ని ఈ వేదిక మీద చూడటం మాతో పాటు మీ అందరు చేసుకున్న అదృష్టం. మిగిలిన వేదిక పైన ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలండి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక వీరేనండి ఆర్టిస్ట్ నాగేశ్వరరావు గారు, ఈ యొక్క రూపశిల్పి. ఎంతో వీరికి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే ఎంతో ఓపిక్గా ఈ వయసులో కూడా ఆయన చాలా హుషారుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. నాకు డిసెంబర్ 11వ నాడు ఎలా అయినా ఇవ్వాలి అంటే మాట ప్రకారం ఇచ్చారు. వారికి మా త్యాగరాజగాన సభ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా శంకరమఠం ధర్మాధికారి గారు కృష్ణారావు గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది. సభకు నమస్కారం. కళా జనార్దన మూర్తి గారు గొప్ప సాంఘిక సామాజిక కార్యకర్త. త్యాగరాయ గానసభ యొక్క ప్రశస్తి ప్రపంచం ఎలా నలుమూలలా వ్యాపించింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని గురువుగారి ఆశీస్సులు వారికి పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ సెలవు. క్షమించాలండి, డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయండి? ఈ డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు నాకు ఎవరిని ఇచ్చిన నేమంటే నేను వేయగలనా? వేయలేదు కదా. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు, కానీ అది వేసిన మహానుభావుడు నాగేశ్వర గారు ముఖ్యం అండి. ఇంత నేను మర్చిపోయాను యాక్చువల్గా. వారు కనపడితే గుర్తుండేవాడు, ఆయన కనపడకపోయినా మనకు అవి చూస్తే గుర్తుపడు. 50 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తున్నాడు మా నాగేశ్వరరావు గారు. అఖిలేష్ నాగేశ్వరరావు లాగా 90 ఏళ్ళు బతికినట్టుగా ఈ కూడా 50 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాలని కోరుకుందామండి. ఈ నాగేశ్వరరావు గారు వాక్ ఫలించాలి, 50 గా 90 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. విషయం ఆల్ ద బెస్ట్ నాగేశ్వరరావు, చాలా సంతోషం. యు మేడ్ అస్ ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు చాలా ఉద్వేగంగా ఉన్నారు మా ఆర్టిస్ట్ నాగేశ్వరరావు గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జనార్దన్ మూర్తి గారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నాకు బాగా తెలుసు. కాకపోతే వాళ్ళ నాన్నగారు ఫౌండర్గా ఎలాగైతే నన్ను ఫస్ట్ నుంచి మీరు చూసే ఉంటారు. పాత రోజుల్లో ఒక చిన్న బొమ్మ పొడుగ్గా ఉండేది, త్యాగరాజ స్వామి కూర్చొని ఉంటారు, పైన రాముడు వారి బొమ్మ. ఫస్ట్ ఓపెనింగ్ కూడా నేనే వేసాను సార్. ఆ బొమ్మ చాలా రోజులు ఉండేది స్టేజ్ మీద, మీరు చాలామంది చూసే ఉంటారు. ఏమండి అలాగా ఆ తరం అలాగే నాకు ఇంకా ఇలాంటి వర్క్ ఇచ్చి నాకు పేరు కోసం ముఖ్యంగా చేశాను. చాలా కష్టపడ్డాను సార్, టైం అంటే టైం చేశా. నేను కదా సినిమా ఫీల్డ్లో ఉంటాను కావాలి, టైంకి ఇచ్చాను. నాకు ఫస్ట్ అన్నం పెట్టింది సార్ అన్నపూర్ణ స్టూడియో. 40 సంవత్సరాలు అందులో పనిచేశా, సినిమా సెట్టింగ్ చేశా. రామానాయుడు గారు నా దగ్గర 10,000 రూపాయలు ఇచ్చి చెక్ ఇచ్చారు. చిలుపు కృష్ణుడు షూటింగ్ ఇదే అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో. ఆయన అస్తవాసి అక్కడికి తీసుకెళ్ళిపోయింది సార్ నన్ను. సినిమా ఇండస్ట్రీ 40 ఇయర్స్ నా ఫేస్బుక్లో చూసుకోండి, కష్టపడ్డా. ప్రోత్సహించారు జనార్దన మూర్తి గారు. అది ధన్యవాదాలండి. మీరు ఇంకా మరిన్ని చిత్రగా దాన్ని ఏమంటారంటే ఒక మాన్యుమెంట్స్, అవి మా త్యాగరాయగానసభలో మీరు ఇంకా వేయాల్సిన ఉన్నాయి. ఇది కేవలం ట్రైలరే మీరు వేసింది, ఇంకా చాలా ఫుల్ పిక్చర్ ఉంది. మా ప్రేక్షకులకి ఇంకా చూపిద్దాం. మా విజయ్ కుమార్ గారు లాంటి దాతలు ఉన్నారు కాబట్టి
ఈ పక్కన వాగేకారులు ఇక్కడ అక్కడ మన రామకృష్ణ సినిమా స్టూడియోలో లాగా వేయాలని అనుకున్నారు. త్వరలో ఎయిర్ కండిషన్ పెట్టాక మేము ఆ ఆలోచన ఉన్నాం. మీ చాగరేగా ప్రేక్షకులకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మేము పెయింటింగ్స్తో పాటు ఎయిర్ కండిషన్ కూడా బాగు చేయిస్తున్నాము. త్వరలో అది కూడా చాలా రన్నింగ్లోకి వస్తుందని మీకు సవినయంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్న శివకుమార్ గారిని, వారు బాంబే నుంచి వచ్చారు, వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు ఎల్లా వెంకటేశ్వరరావు గారు, జనార్దన్ మూర్తి, విజయ్ కుమార్ గారు, అలాగే సారు, తర్వాత నాగేశ్వరరావు గారు, వీరందరికీ మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేస్తూ ఒక విషయం నేను చెప్తాను. ఈరోజు మనం ఈ విధంగా ఈ సభని చూస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నామంటే దాని వెనక ఎంతో ప్రగాఢమైనటువంటి పని జరిగి ఉన్నది. 60 ఏళ్ళలో త్యాగరాయ గానసభ రిజిస్టర్ అయినప్పటికీ అప్పటి ప్రోగ్రామ్స్ రవీంద్ర భారతిలోనో మరెక్కడో జరుగుతూ ఉండేవి. నేను ఎందుకంటే ఆ 3 తరాలని చూసిన వాడిని, అందుకని నేను మీకు చెప్పగలుగుతున్నాను. కళా సుబ్బారావు గారు